మొత్తానికి నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. 80 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన పరిస్థితి ఉంది. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వైకాపా అధినేత సైతం కూడా పులివెందుల శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం దూకుడు పెంచుతుంది. మరి నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అవనుందా అంటే అవునని అంటున్నాయి టీడీపీ వర్గాలు. అసలు ఆ రెడ్ బుక్లో ఏముంది? గతంలో వైకాపా అండదండలతోటి ఇష్టానుసారంగా చెలరేగుతూ మృగాల్లా మారిపోయి ఉన్మాదుల్లా మాట్లాడుతూ కూటమి నేతల ఇళ్లలోని ఆడవాళ్ళను సైతం, చిన్నపిల్లలను సైతం బహిరంగంగా దూషిస్తూ మృగాలలా చెలరేగిపోయినటువంటి ఉన్మాదుల్ని మరి చట్టపరంగా ఏ విధంగా శిక్షిస్తారనే దాని మీద అయితే సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి గతంలో చూస్తే దాదాపు 5 సంవత్సరాల పాటు ఎక్కడో చెన్నై నగరంలో ఉంటూ ప్రతిరోజు వీడియోలు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి శ్రీరెడ్డి అనేటువంటి ఒక ఉన్మాద యువతి, అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఇష్టానుసారంగా మరి యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ జనసేన అధినేతని, టీడీపీ అధినేతని, ఆయన కుమారుడు నారా లోకేష్ని చెప్పలేనటువంటి భాషలో, చెప్పుకోలేనటువంటి భాషలో లకారాలతో ప్రతిరోజు దూషిస్తూ మరి ఆ పార్టీ కార్యకర్తలను మానసికంగా హింసించినటువంటి మరొక ఉన్మాది బోరుగడ్డ అనిల్. సో ఇలాంటి ఉన్మాదులను మరి చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే దాని మీద అయితే కూటమి నేతల్లో కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ఉన్మాదులకి ఇక ఈ సమాజంలో తావు ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద అయితే అందరూ ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే సోషల్ మీడియాలో వైకాపా అండదండలతోటి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారిని సైతం కూడా ఆనాడు ఇష్టానుసారంగా దూషించినటువంటి వైకాపాలో ఉన్నటువంటి మరికొంతమంది ఉన్మాదులు. సో వీరందరూ కూడా వారందరూ రాతలతో దూషిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉన్మాదులు ప్రతిరోజు అంటే వైకాపాకి సంబంధించి వారికి మరి పెయిడ్ ఆర్టిస్టులుగా అవతారం ఎత్తుతూ పదే పదే దూషిస్తూ కూటమి నేతలకి ఆగ్రహానికి గురి చేయటమే కాకుండా మరి ప్రతిరోజు వారిని మానసికంగా హింసించినటువంటి పరిస్థితులు అయితే గతంలో చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మరి వీరందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు, వీరందరినీ అరెస్ట్ చేసి చట్టపరంగా మరి వీరికి శిక్షలు పడితే కానీ భవిష్యత్తులో మరి ఇలాంటి ఉన్మాదులను ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించుకుంటా, అటు జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, ఆ పార్టీలు కూడా ఇలాంటి ఉన్మాదులను ప్రోత్సహించకుండా, ఇలాంటి ఉన్మాదులు ఆ పార్టీలో కూడా మరి తయారు కాకుండా, అదేవిధంగా ఏ పార్టీ నేతలను ఇళ్లలో ఆడవాళ్ళను దూషించకుండా, సమాజాన్ని డైల్యూట్ చేయకుండా ఉండేందుకు ఖచ్చితంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందంటూ టీడీపీ శ్రేణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కనుక చూస్తే నాడు కూటమి నేతలు ఇళ్లలోని ఆడవాళ్ళను దూషించిన వారి గుండెల్లో భయం మొదలైనట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కర్మ ఎవరిని వదలదు, కాలం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. సో కర్మ ఫలితం అనేది మనిషిని ఖచ్చితంగా విడిచిపెట్టదు, అది రాజకీయ నాయకుడినైనా సాధారణమైన పౌరుడైనా సరే ఆ కర్మ ఫలితం ఎవరిని విడిచిపెట్టదు, కాలం అనేది ఖచ్చితంగా మారుతూనే ఉంటుంది. మొత్తానికి ఉన్మాదుల ముక్కుకి తాడేసి లాగేది ఎప్పుడు అనేటువంటి అంశం చర్చిద్దాం. ఇదే వాటి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కిరణ్ కలపాల్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రజనీ గారు, సీనియర్ అడ్వకేట్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కిరణ్ గారితో మాట్లాడదాం, టీడీపీ నాయకులు. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు అయిపోయాయి. 80 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా వైకాపా అధినేత సైతం కూడా పులివెందుల శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా చాలా గౌరవంగా అసెంబ్లీలోకి అందరూ కూడా ఆహ్వానించారు. అదేవిధంగా జనసేన అధినేత, టీడీపీ అధినేత నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచుతున్నట్లయితే తెలుస్తోంది. సో వాటితో పాటు మరి గతంలో కూటమి నేతలని మానసికంగా దూషిస్తూ, మానసికంగా హింసిస్తూ దూషిస్తూ ప్రతిరోజు మరి సమాజాన్ని పూర్తిగా
సమాజాన్ని నాశనం చేసినటువంటి ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో, మరి ఆ ఉన్మాదుల పేర్లు రెడ్ బుక్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా కుట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఎప్పట్లోగా వారిని కటకటాల్లోకి పంపేటువంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చండి. రమణాయుడు గారు, ముందుగా ప్రైమ్లైన్ వీక్షకులకు అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకు శుభోదయం అండి. నిన్న జరిగిన గౌరవ సభ అసెంబ్లీ శాసనసభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా నిన్న జరిగింది మీరు చూస్తే ఇది కౌరవ సభ కాదు అని నిన్న అసలు మీడియా ముఖంగా కానివ్వండి, శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం రోజున జరిగిన మొట్టమొదటి రోజు అర్థమైందండి. ఎందుకంటే ఇది ఒక విచక్షణ విజ్ఞత సంస్కారం కలిగిన శాసనసభ్యులు నిన్న ప్రమాణ స్వీకారం చేస్తుంటే అదే వరుసలో జగన్మోహన్ రెడ్డిని కూడా గౌరవ ముఖ్యమంత్రి సాధారణంగా అంటే మంత్రుల తర్వాత అవకాశం ఇచ్చి తన అంటే తనకున్న ఏదైతే పెద్ద పెద్దన్న పాత్రని దిగ్విజయంగా పూర్తి చేశారండి. అది సంస్కారం, నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. అంతేగాని సభలో వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, అంటే ఎమ్మెల్యేలని ఒక పక్కన ఎవరైతే రెడ్ బుక్ లో ఉన్నారో ఒక నీచ సంస్కృతి కలిగిన ఎవరు వీళ్ళు ఉన్నారు కదా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, తర్వాత జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి పంది కుక్కులు లాంటి నేతలు ఉంటే వాళ్ళు తిడుతుంటే రాక్షస ఆనందం పొందిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా సరే వీళ్ళని చూసి ఒక సంస్కారం నేర్చుకోవాలి. ఎందుకంటే 80 కొత్త శాసనసభ్యులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు, జనసేన నుండి కానీ తెలుగుదేశం పార్టీ నుండి కానీ బీజేపీ నుండి. ఎందుకంటే ప్రజలందరూ, ఎందుకంటేనండి 5 కోట్ల ఆంధ్రులు ఈ 175 మంది శాసనసభ్యుల్ని ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చట్టసభల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాబట్టి అది కనీస మర్యాద, గౌరవ సభ మర్యాద, గౌరవం, ఒక నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం అది ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సతీమణి భువనేశ్వర్ గారిని దూషిస్తే కనీసం అంటే ఒక సభా మర్యాద లేకుండా ఒక ప్రతిపక్ష నేతని కూడా చూడకుండా వెకిలి నవ్వులు, పెద్ద కళ్ళేసి చూడటం, ఏంటి భయపడాలా నువ్వంటే అని ఇలాంటి నానా మాటలు ఆ రోజున ఏదైతే 2.5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ, మళ్ళీ అడుగు పెడితే గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పి ఆయన నిన్న అందరి సమక్షంలో అడుగుపెట్టడం జరిగింది. నిన్న నిజంగా చెప్పాలంటే ప్రజలు 5 కోట్ల ప్రజలకి కళ్ళు సరిపోలేదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, ఎందుకంటే అది సంస్కారం అంటే దగ్గర ఉండాల్సిన సంస్కారం అది, లక్షణం అది, విజ్ఞత అలాంటివి ఉండాలండి సభలో. నేషనల్ లెవెల్ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నేతలకి సభా మర్యాద ఇచ్చేవాళ్ళు. పంపించమని రాజీవ్ గాంధీ గారు. కిరణ్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు ఇప్పుడు? ఓకేనండి, యా ప్లీజ్ కంటిన్యూ. వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. అలాంటి సభా మర్యాదలు గతంలో ఉండేవండి. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడో కనీసం సభా మర్యాదలు కాదు కదా, మహిళలకి గౌరవం ఇవ్వటం కానీ, మహిళా శాసనసభ్యుల్ని గౌరవపరచడం కానీ అలాంటివి ఏమీ లేవండి. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక రెడ్ బుక్ లో అని, ఆ శ్రీరెడ్డి ప్రెస్ ముందుకు వస్తే లేదా యూట్యూబ్ లో ఒక వీడియో పెడితే ఎలా మాట్లాడుతుందో అర్థం కాదు, ఎవరిని ఏం చేస్తుందో అర్థం కాదు. అలాగే బోరుగడ్డ అని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, నడి రోడ్డు మీద నిన్ను బండి కట్టి ఇచ్చి వెళ్తానని దూషణలు చేయటం, అలానే గుర్రం దేవేందర్ రెడ్డి అండి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వైసీపీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఉన్నారు. అమెరికాలో ఉన్న పంచ ప్రభాకర్ ఉన్నాడు, పంచ ప్రభాకర్ కూడా అంతే, వాడు ఒక వీడియో చేస్తాడు ఆఫీస్కి వెళ్ళే టైంలో, వాడు ఇష్టం వచ్చినట్టు దూషిస్తాడు. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చిందో వెంటనే సరెండర్ అయిపోయాడు. అలాంటి ఎదవలు కూడా వదలకూడదండి. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం వచ్చిందని చెప్పి కాముగా ఉండి మళ్ళీ ఏదో మన అడుగులకి మడుగులు వద్దినట్టు నటించి మళ్ళీ వాళ్ళు ఏదైతే రాక్షస క్రీడలు ఉన్నాయో అవి ప్రారంభిస్తారు. అలాంటి ఏ ఎదవని వదిలే ప్రసక్తి లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన అంటే ప్రజా జీవితంలో
గడపాలి, సినిమాలను కూడా వదిలేసి నేను ప్రజలకు సేవ చేస్తానని వస్తే ఆయన కూడా నానా రకాలుగా దూషించారండి. ఇలా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే వీళ్ళ మీద వేసే వేటు, వీళ్ళ మీద చేసే దాడి, అంటే దాడి కాదండి అది, నేను దాడి అనట్లేదు, ఏదైతే ఉందో రెడ్ బుక్ లో ఉందో పోలీసు విచారణ జరిపి వాళ్ళని అందరినీ శిక్షించకపోతే రేపొద్దున కనీసం ఇలాంటి ఎదవలు మళ్ళీ పుట్టుకు రాకుండా, ఇలాంటి ఎదవలను చూసి మరొకరు 10 మంది తయారవ్వకుండా ఉండాలి. ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసిన ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, అలానే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే, అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని, లేదు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి దాచుకోవడం దోచుకోవడం. గత 5 ఏళ్లలో